నమస్కారం, వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే, అనంతపురం జిల్లా హిందూపురంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హిందూపురం కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలని శిరోముండనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు రమేష్ రెడ్డి, కౌన్సిలర్ అంజలి మాట్లాడుతూ, హిందూపురం 70 సంవత్సరాల నుండి పార్లమెంటు స్థానంగా ఉంటూ జనాభా పరంగా, భౌగోళికంగా, వైశాల్యం పరంగా, వాణిజ్య పరంగా జిల్లాలు చేయటానికి కావలసిన 100 పడ జిల్లా ఆసుపత్రి, అతిపెద్ద రేషన్ గుళ్ల మార్కెట్, రాష్ట్రంలోనే అతిపెద్ద చింతపండు మార్కెట్, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన లేపాక్షి మరియు చుట్టూ నేషనల్ హైవేలు, బైపాస్ రోడ్లు, విద్య, వైద్యం, రవాణా సౌకర్యం, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న మున్సిపల్ కార్యాలయం, జిల్లా కోర్టు, జిల్లా రిజిస్టర్ ఆఫీస్, వేల సంఖ్యలో పనిచేసే కార్మికుల ఇండస్ట్రియల్ ఎస్టేట్, పట్టుచీరల పరిశ్రమ, జిల్లా కేంద్రంగా కావలసిన అన్ని అర్హతలు హిందూపురంకు ఉన్నాయి. కావున హిందూపురం కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలని సవినీయంగా హిందూపురం ప్రజల తరపున కోరుతున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా హిందూపురానికి చిప్ప మిగిల్చారని నిరసిస్తూ గుండ్లు గీయించుకుని ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. భారతీయ జనతా పార్టీ పరిపాలన వికేంద్రం కావాలన్నా దానికి కట్టుబడి ఉంది. ఉదాహరణకు పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలను 36 జిల్లాలు చేసి రాష్ట్రం ప్రగతి పుట్టపర్తి జిల్లా కావటానికి అర్హతలున్నట్లే హిందూపురంకి కూడా జిల్లా కేంద్రం కావటానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. అనంతపురం జిల్లాలను కూడా 3 జిల్లాలుగా విభజించి హిందూపురం జిల్లా కేంద్రంగా నూతన జిల్లాగా ఏర్పాటు చేయాలని హిందూపురం ప్రజల తరపున భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామని, లేని పక్షంలో హిందూపురంలోని ప్రజలందరూ ఏకమై మహా ఉద్యమానికి ముందుకెళ్తామన్నారు. ఈ ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా భాగ్యలక్ష్మి రాజేశ్వరి, బీజేవైఎం అధ్యక్షులు రవితేజారెడ్డి, గోవింద్ రెడ్డి, యువ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, ఉదయ్, నవీన్, వినయ్, పెద్ద ఎత్తున మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంగా వెంటనే దశాబ్దాల కల జిల్లా దశాబ్దాల కల దశాబ్దాల కల జిల్లా కేంద్రంగా వెంటనే హిందూపురం జిల్లా కేంద్రంగా వెంటనే భారత్ మాతాకి జిల్లా కేంద్రంగా వెంటనే హిందూపురం జిల్లా కేంద్రంగా వెంటనే హిందూపురం జిల్లా కేంద్రంగా వెంటనే వెంటనే అందరూ వెంటనే ప్రతినిధులందరూ వెంటనే చేత ఎన్నుకోబడ్డ ప్రజానాయకులు వెంటనే ప్రజలను నమ్మే విధంగా పాలించండి. ప్రజల కోసం రాజీనామాలు చేసి జిల్లా కోసం పోరాడాలి. ఇంకా భారతీయ జనతా పార్టీ ముందులో ముందడుగులో ఉంది. వైసీపీ వాళ్ళు ఎవరు కూడా ఒకటి మెమోరాండం ఒకటి ఇచ్చినారు, ప్రజల కోసం ఏం చేయడం లేదు. వాళ్ళందరూ రాజీనామా చేసి ప్రజలతో నమ్మే విధంగా ఉండాలి. మళ్ళీ ప్రజల ముందరకు వెళ్ళాలి కాబట్టి మీరు అది గుర్తుంచుకొని హిందూపురం జిల్లాగా ప్రకటించే వరకు పోరాడాలని మీకు మనవి చేసుకుంటున్నాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా వాళ్ళు శిరోముండన కార్యక్రమం చేసినారు. దాని నుంచైనా వాళ్ళకి కరుణ కలిగి హిందూపురం జిల్లా కోసం ప్రకటిస్తారేమో అనే ఆశతో, ఇది ప్రకటించకపోతే ఇంకా ముందుకెళ్తారు, ఆందోళన చేపడతామని నిరాహార దీక్ష కూడా చేస్తామని మా భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తాం.